అన్ని శ్రమదానం ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ప్రభుత్వ అధికారులు మరియు కొంతమంది ఏమైనా లేబర్ని ఎంగేజ్ చేసుకునే సరే ఈ కార్యక్రమాన్ని చేసుకొని చేయాలని చెప్పి పిలుపునిస్తే ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చూస్తున్నాం. అందరు కూడా అధికారులు మరియు సిబ్బంది అందరు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇది ఒక్కరోజుతో కూడా అయ్యేది కాదు. ఇది యాక్చువల్గా ప్రతి శుక్రవారం ఈ ప్రోగ్రామ్ని పెట్టాం. గతంలో కూడా డ్రై డే అనేది ఉండేది. డ్రై డే మీన్స్ ఈ డెంగ్యూ నివారణ కోసం ఈ మంచినీళ్ళతో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నీళ్ళ ఉన్నటువంటి క్యాన్లు కానీ పాత్రలు కానీ అవన్నీ కూడా పారబోయటం మూత పెట్టడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగేవి. అదే ఫ్రైడేని జిల్లాలో మేము శానిటేషన్ డేగా కూడా పెడుతున్నాం. ఇది ప్రతి శుక్రవారం 8 గంటల నుంచి మొదలవుతుంది. కార్యాలయాల్లో కార్యాలయ టైమింగ్స్ వరకు 10:30 వరకు కొంత ఆవరణ మొత్తానికి ఆవరణ అంతా చేసుకోవటం. అదేవిధంగా వాళ్ళ ఆఫీసు ఆఫీసులో కూడా ఈవెన్ శానిటేషన్ విభాగం ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్ల అదేదో సబ్జెక్ట్ లాగా టేబుల్ కూడా తుడిచినటువంటి పరిస్థితి లేకపోవటం, లీకేజెస్ ఉండటం, స్క్రాప్ ఎన్నో ఏళ్ళ నుంచి తుప్పుపట్టినటువంటి సామాగ్రి ఉండటం, చెత్త చెదారాలు ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మొదలు మనం చేసి చూపించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఒక్కరోజులో అయితే మార్పు సాధ్యం కాదు. క్రమేపీ ఇవాళకి ఇవాళే మొత్తం అర్థంలాగా అయ్యే అవకాశం లేదు. కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో కార్యాలయాలు ముఖ్యంగా హరితహారానికి సిద్ధం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే ఇదంతా కూడా క్లీన్ అయిపోతే ఇక్కడ మంచి హరితహారం అవుతుంది. మనం చూసినటువంటి ముందు ఏరియా అంతా కూడా ఫ్లవర్ బెడ్స్ వేస్తాము. ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు ఓనప్ చేసుకోవడం, ఇక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లో మా డిఆర్డిఓ గారు, డిపిఓ గారు ఆధ్వర్యంలో, మా డిఆర్ఓ గారు ఆధ్వర్యంలో మొత్తం కూడా లేఅవుట్ లాగా వేసేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొంత ఏరియా ఇస్తాం. ఇచ్చేసి ఆ డిపార్ట్మెంట్దే బాధ్యత. అది అక్కడ ఫ్లవర్ బెడ్ పెడతారా లేకపోతే మంచి వేప చెట్లు పెంచుతారా అనే వాళ్ళ ఇష్టం. కానీ సర్వైవల్ శానిటేషన్ కూడా వారి బాధ్యత. అంతా మీది అంటే ఎవరు బాధ్యత తీసుకోరు. కొంతవరకు మీది అంటే వారి యొక్క డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ కావచ్చు, ఓనప్ చేసుకోవడానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాలు కూడా పిలుపునిచ్చాం. అంతా చోటు జరుగుతుందని అనుకుంటున్నాం. జరగకపోయినా కానీ నెక్స్ట్ అయినా కానీ కంటిన్యూ అవుతుంది. అంతా వాలంటరీగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెలవారీ కూడా నామినేషన్లు స్వీకరిస్తాం. ఒక కమిటీ లాగేసుకొని డిఆర్డిఓ గారు, డిపిఓ గారు మరియు మా డిఆర్ఓ గారు ఒక త్రిసభ్య కమిటీ లాగుండి నామినేషన్స్, నా కార్యాలయం బ్రహ్మాండంగా ఉంది శానిటేషన్ అనేటువంటి వాళ్ళు నామినేషన్స్ ఇస్తే ఆ కార్యాలయాలు మా ముగ్గురు కూడా అధికారులు విజిట్ చేసేసి బాగుంటే 1-2 ఆ నెలలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వరస్ట్ ఉన్న వాటికి నామినేషన్స్ ఇవ్వరు. కానీ మేమే తనిఖీ చేసి కొంత విజిలెన్స్ ద్వారా తెప్పించుకొని వరస్ట్ ఉన్నటువంటి కార్యాలయ అధిపతులకు అంటే తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, వాటి అధిపతులకు కూడా మెమోలు జారీ చేస్తాం. ఇటువంటి మెమోలు 3 సార్లు వరుసగా తీసుకుంటే అధికారిపై చర్యలు కూడా తీసుకుంటాం. ఈ విధమైనటువంటి పద్ధతి పెట్టండి. మంచి ఉంటే సన్మానం చేయడం, చెడు ఉంటే శిక్షించడం అనేది తప్పదు. అది లేకపోతే మాట్లాడడం అనేది కష్టం. అది కాబట్టి అది మొదలైంది ఇప్పటికే. కాబట్టి ఈ విధమైన పరిస్థితి హరితహారం అనే పరిస్థితి కూడా హరితహారం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రోజు కూడా ఒక నర్సరీని సందర్శిస్తున్నా, మంచి నర్సరీని ప్రోత్సహించడం, నిర్లక్ష్యంతో పాడైనటువంటి నర్సరీకి సంబంధించినటువంటి అధికారిని వాళ్ళని కూడా సస్పెన్షన్ చేయడానికి కూడా వెనకాడేది లేదు. అదేవిధంగా సంగారెడ్డి టౌన్పై దృష్టి సారించాలని జూన్ నెల నుంచి అనుకోవడం జరుగుతుంది. మీ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ప్రజలు ఏం చేస్తారండి, శానిటేషన్ సిబ్బంది ఉండేది 70 or 80, ఆ 70-80 మంది ఇంత లక్షన్నర జనాభాని ఉన్నటువంటి శానిటేషన్ మెయింటైన్ చేయడం సాధ్యపడదు. వార్డు వారికి కావాలి. మరి ఇది వాళ్ళ అధికారులు, శానిటేషన్ సిబ్బంది కదా, వాళ్ళు చేస్తారని ఊరుకోలే కదా, దిగిన మేమే రంగంలోకి. అట్లా ప్రజలు కూడా హక్కులే కాదు, తమ బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. ఒక ఇంటి అతను ఆ ఇంటికి సంబంధించినటువంటి చెత్త చెదారం తీసేసి క్లీన్గా ఉంచుకుంటాడు, ఆ చెత్త అంతా తీసి ఎదుర్కొన్నటువంటి మోరీలో వేస్తాడు. మరి ఇది సరైనటువంటి బాధ్యత కాదు. కాబట్టి సంగారెడ్డి టౌన్ని మన సంగారెడ్డి అనే పేరుతోటి, ఇంకేదైనా మీరు సూచించిన పేరుతోటి ముందుకెళ్దాం. జూన్ నుంచి మనందరం టార్గెట్ అదేగా పెట్టుకుందాం. సంగారెడ్డి జిల్లా కేంద్రం అద్భుతంగా ఉండాలి. సరే సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా బడ్జెట్తో కూడుకున్నవి, వచ్చేటప్పుడు వస్తాయి. కానీ ఉన్నటువంటి దాన్ని ఎక్కడ చూసినా చెత్త కుప్పలు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, ఎక్కడ చూసినటువంటి స్టాగ్నేటెడ్ వాటర్. ఈ పరిస్థితిని మనం డెఫినెట్గా అధిగమించవచ్చు కొంతకాలంలో. అది కూడా ఒకే రోజులో సాధ్యపడదు. వార్డు వారీగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మా అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ పాట్లి గారు ట్రాష్ ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టినాడు. ట్రాష్ ఛాలెంజ్ అంటే దాంట్లో లాగిన్ అయిపోయి ఎవరైనా సరే మా దగ్గర ఈ యొక్క చెత్త కుప్ప ఉంది, దీన్ని ఈరోజు చేస్తామంటే ఆ యువత అంతా ముందుకు వస్తే మా అసిస్టెంట్ కలెక్టర్ గారు వెళ్తున్నారు. వెళ్ళేసాక ట్రాష్ ఛాలెంజ్లో పాల్గొని అదంతా క్లీన్ చేసి ఆ యొక్క ఉన్నటువంటి వార్డు సభ్యులకి, వార్డు ప్రజలకందరికి కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి మొత్తం పరిశుభ్రం చేసి వాళ్ళకు అప్పచెప్పిస్తున్నారు మళ్ళీ ఈసారి కావద్దనే ఉద్దేశంతో. ఈ విధంగా మీ ఆలోచనలు అందరిది కూడా స్వీకరిస్తాం. సంగారెడ్డి పట్టణాన్ని ఏ విధంగా చేయాలి, సుందరీకరణ మరియు పరిశుభ్రత భాగంగా ఏ విధంగా చేయాలనేది అందరి సలహాలతో ముందుకు పోతాం. జూన్ మొదటి వారంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఇవన్నీ అయిన తర్వాత పెద్ద ఎత్తున మనం సంగారెడ్డి పట్టణంపై, ముఖ్య జిల్లా కేంద్రంపై చేస్తాము. వార్డు వారికి కూడా ఒక జిల్లాధికారిని నియమిస్తాం. జిల్లాలో ఉన్నటువంటి అధికారులను కూడా వార్డుకు ఒక అధ్యక్షం చేయటం,
వార్డు మెంబర్లని మరియు అందరినీ కూడా కలుపుకొని, ప్రజాప్రతినిధులను కలుపుకొని పోయి మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అవి కూడా విరివిగా మొక్కలు నాటడానికి కూడా గతంలో కూడా చేసినాం, కానీ సర్వైవల్ లేదు, వేస్ట్, అదంతా కూడా వేస్ట్. కాబట్టి మనం సంగారెడ్డి పట్టణాన్ని దత్తత అనే కార్యక్రమం, మొక్కల దత్తత, ఏదో ఒక టైటిల్తో ముందుకెళ్ళి హరితహారాన్ని కూడా సక్సెస్ చేసే విధంగా మనకు జూన్15కి సకాలంలో వర్షాలు వస్తాయి కాబట్టి దానికి ప్లానింగ్ వేయాలి. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా డిఆర్డీఓ గారు ప్లాన్ చేస్తున్నారు. రెవెన్యూ ప్లాంటేషన్ అనేది కొరవడింది. ఏ గ్రామానికి పోతున్న చెత్త కుప్పలతో స్వాగతం పలికే స్థానంలో మనం ఈ వృక్షాలతో, చెట్లతోటి స్వాగతం పలికే విధంగా రెవెన్యూ ప్లాంటేషన్ అనేది కూడా ప్లాన్ చేయడానికి డిఆర్డీఓ గారు, డిపిఓ గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి కూడా పెద్ద మొక్కలు, 100,000 మొక్కలు ఉన్నాయి టాల్ ప్లాంట్స్, మనకి అవి పెట్టుకోవటం, వీలైనంత వరకు ట్రీ గార్డ్స్ పెట్టుకోవటం, ఇండస్ట్రీ సహకారంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసి ఈ రెండు చేస్తేనే మనం మంచి భావితరాల వాళ్ళకి ఒక మంచి ఇచ్చినట్టు ఉంది. కాబట్టి డెఫినెట్గా మీ అందరి సూచనలు సలహాలతో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ.